హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 రిక్రూట్మెంట్కి సంబంధించి అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతము కోర్టు కేసులు అనేటివి ఎక్కువగా అభ్యర్థులను కలవర పెడుతున్నాయి. అందులో కొన్ని కేసులు అయితే ఎక్కువగా చర్చాంశనీయంగా మారినాయి. అందులో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ కీలో కూడా అనేక మిస్టేక్స్ ఉన్నాయి అనేది. సో దీనికి సంబంధించి కోర్టులో కేసు ఉంది. ఈ నేపథ్యంలో ఈ 14 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అంటే కోర్టులో అబ్జెక్ట్ చేసినటువంటి కేసులో ఉన్నటువంటి 14 ప్రశ్నల్లో ఏ ప్రశ్నలు ఎక్కువగా వివాదంలో ఉన్నాయి, సో వాటి వల్ల ఏం జరగబోతుంది, ఇలాంటి అనేక అంశాలపైన గత వారం 10 రోజులుగా నన్ను ఎక్కువగా చాలామంది అభ్యర్థులు రీచ్ అవుతున్నారు. సో వాళ్ళందరూ కూడా నన్ను అప్రోచ్ అయ్యి, అంటే అనేక మార్గాల ద్వారా వీటిపైన ఒక వీడియో చేయండి, ఒక క్లారిటీ ఇవ్వండి, మీకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, లేదంటే మీకున్నటువంటి అనాలిసిస్ అవగాహనతో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను గత వీడియో మీన్స్ ఈ గ్రూప్ 1కి సంబంధించి గత వీడియోలో నేను చెప్పినటువంటి అంశాల్లో 5 నుంచి 6 ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నాయి. సో వాటిలో ఏవైనా జరగవచ్చు అని చెప్పేసి కూడా చెప్పిన. సో ఆ ప్రశ్నలు ఏంటి, మరి ఎందుకు ఆ ప్రశ్నలు అలా వివాదంగా ఉన్నాయని చెప్పేసి ప్రకటించిన. సో ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక వీడియో చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అందుకే దానికి రిప్లైగానే వీడియో చేస్తున్నా. అయితే కొన్ని అంశాలను ముందుగా, అంటే మీకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా, కంటెంట్లోకి వెళ్ళిపోతా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను మాట్లాడే ఏ అంశమైనా సరే ఎవరికి వ్యతిరేకం కాదు, అంటే ఇటు ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కావచ్చు, లేదంటే ఈ పిటిషనర్స్, అంటే ఈ ప్రశ్నలను సవాల్ చేసిన పిటిషనర్స్ని కావచ్చు, లేదంటే వాళ్ళకు వ్యతిరేక ఆపోజిట్గా వాదిస్తున్న వాళ్ళు కావచ్చు, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఓకే, రెండవ అంశము, ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణము నన్ను చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళకందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి నేపథ్యంలో చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ సమాధానంగా వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో మాత్రమే చేస్తున్నా. మూడవది, ఇందులో నేను చెప్పే అంశాలు, నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నాకున్నటువంటి నాలెడ్జు. ఒకవేళ అది నచ్చకపోతే మీరంతా కూడా అది తప్పనుకోండి, నో ప్రాబ్లం. అంతేకాని సో ఇక్కడ నేను చెప్పిందే 100% కరెక్టు అని నేను అనుకోవట్లేదు, మీరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నాలుగవ అంశము, ఈ వీడియో ఎవరైతే, అంటే సీరియస్గా మేము ప్రిపరేషన్ అవుతున్నాము మెయిన్స్కి అని అనుకుంటున్నారో మీరు, అంటే ఈ కోర్టు కేసులు, ఈ కీ మిస్టేక్స్ వీటి వల్ల డిస్టర్బ్ అవుతున్నారో, సో ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతాము అనుకుంటున్నారో మీరు స్కిప్ చేయొచ్చు. అంటే వీడియో చూడకుండా స్టార్టింగ్లోనే పక్కన పెట్టేయండి. అయినా సరే చూస్తాము అనుకుంటే మాత్రం మీదే బాధ్యత. నేనైతే జెన్యున్గా వీడియో చేస్తున్నా. సో అందులో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, మీకు ఇబ్బంది కలగవచ్చు, లేదంటే అనుకూలంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ నా ఉద్దేశం మాత్రము వాస్తవాలను చెప్పడం మాత్రమే. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను స్టార్ట్ చేసే వీడియో, ఇప్పుడు స్టార్ట్ చేసే కంటెంట్ చూడండి, లేదంటే ఇక్కడతో స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగిన తర్వాత, ప్రిలిమ్స్ 3.0 అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే మూడవసారి జరిగిన ప్రిలిమ్స్లో 14-15 రకాల ప్రశ్నలు, ఇంకొన్ని ఎక్కువ ప్రశ్నలే అబ్జెక్ట్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఆప్షన్ ఇస్తుంది కదా ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన, ప్రైమరీకి ఇచ్చిన తర్వాత వీటిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పంపండి అని చెప్పేసి ఒక టైం ఇచ్చి, అది ఇచ్చిన తర్వాత వాటిని, ఆ అబ్జెక్షన్స్ తెలిపినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఎక్స్పర్ట్స్ కమిటీకి, అంటే సబ్జెక్టు నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చి దాన్ని వెరిఫై చేయించి, తర్వాత అవసరం ఉన్న వాటిని డిలీట్ చేయించి, మార్చాల్సిన వాటిని మార్చి, ఫైనల్గా ఒక మళ్ళీ ఫైనల్ కీ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏ ఎగ్జామినేషన్కైనా అది కామన్ ప్రాసెస్. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ కీలో కేవలము, వాస్తవానికి అభ్యర్థులు చేసినటువంటి అబ్జెక్షన్స్ 15 నుంచి 20 ప్రశ్నలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా కేవలము 2 ప్రశ్నలను డిలీట్ చేయడము, ఒక ప్రశ్నను మాత్రమే ఆన్సర్ చేంజ్ చేయడం జరిగింది. అయితే సో మిగతా ప్రశ్నల్లో కూడా తప్పులు ఉన్నాయి, వివాదాస్పదంగా ఉన్నాయి, ప్రశ్నల్లో క్లారిటీ లేదు, కీలో మిస్టేక్స్ ఉన్నాయి, లేదంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైన ఆన్సర్ లేదు, ఇలా అనేక కారణాల చేత అభ్యర్థులు కోర్టులో కేసు వేసినటువంటి సిచ్యువేషన్ మనకు ఏర్పడ్డది. అందులో 14 ప్రశ్నలను డిలీట్ చేయడమో, కీ మార్చడమో, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందిగా. సో వాటిలో ప్రశ్నల్లో, అంటే ఇచ్చిన కీలో కరెక్ట్ లేదని చెప్పేసి వెళ్ళిండ్రు. ఈ నేపథ్యంలో మరి ఏ ప్రశ్నలు నిజంగా వివాదాస్పదంగా ఉన్నాయి అనేది నేను, అంటే సబ్జెక్టును లోతుగా, అంటే నాకున్న నాలెడ్జ్తో పాటు అనేక రకాల స్టాండర్డ్ బుక్స్ని, ప్రభుత్వ వెబ్సైట్స్ని, ఇతర మంచి సోర్సెస్, అంటే వాటిని కన్సిడర్ చేసే అవకాశం ఉన్నటువంటి సోర్సెస్ని పరిశీలించి 1-3 సార్లు వాటిని చెక్ చేసుకొని, క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నా. సో ఆ ప్రశ్నలు ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫిలిమ్స్ ఫైనల్కి మిస్టేక్స్ అనుకోవచ్చు, మిస్టేక్స్ అనొచ్చు, లేదంటే ఏదైనా అనుకోండి, కాకపోతే ఒక హెడ్డింగ్ అయితే మిస్టేక్స్ అని పెట్టినా. ఇందులో క్వశ్చన్ నెంబర్ 41 మాస్టర్ క్వశ్చన్ పేపర్లో, అంటే మీకు, మనకు, నేను కూడా రాసిన కాబట్టి, మనందరికీ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ కాకుండా
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని తయారు చేస్తుంది కదా, దాన్ని రకరకాలుగా మార్చి క్వశ్చన్స్ ఇస్తుంది కదా. ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నల క్రమ సంఖ్య, అందులో ఉన్నటువంటి కీ, అందులో ఉన్న ఆప్షన్స్ బేస్డ్గా ఇది చెప్తున్నా. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 41 ఇది వచ్చేసి పూర్తి ప్రశ్న ఇక్కడ రాయట్లేదు, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచండి అనే క్వశ్చన్. వాస్తవానికి మనకు తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఈ మూడు భాషల్లో మన క్వశ్చన్ పేపర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇంగ్లీష్ ప్రశ్నలని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఇక్కడ రాయడము, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రామాణికంగా ఇంగ్లీష్ ప్రశ్నలని, ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నటువంటి ప్రశ్నలని నేను తీసుకున్నా, ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులోనే ఉంటుంది. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, జతపరచండి క్వశ్చన్. ఇది వచ్చేసి యాక్ట్స్ లేదంటే రూల్స్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే రకరకాల చట్టాలు లేదంటే నియమాలు, రూల్స్ ఉంటాయి కదా, ఈ రూల్స్కు సంబంధించినటువంటి జతపరచండి ప్రశ్న. ఇందులో ఒక సైడు 5 రకాల చట్టాలను ఇచ్చారు, ఇంకొక సైడు వాటికి సంబంధించినటువంటి అంటే ఇయర్స్, ఏ సంవత్సరంలో ఆ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందులో మనకు బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అని చెప్పేసి కానీ, లేదంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించింది కానీ, ఇలాంటి 5 రకాలవి ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న వచ్చేసి పర్యావరణము మరియు విపత్తు నిర్వహణ అనే కాన్సెప్ట్ కిందకి రావచ్చు, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్న. అయితే ఇందులో 4th నాలుగవ ప్లేస్లో, అంటే 5 ఇచ్చారు కదా చట్టాలు లేదా రూల్స్, అందులో 4వది అయినటువంటి ఒకటి మాత్రం వివాదాస్పదంగా ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే హజార్డస్ వేస్ట్స్ అని చెప్పేసి మనకు బ్రాకెట్లో మేనేజ్మెంట్ హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్ అని చెప్పేసి ఇచ్చి, తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ రూల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, హజార్డస్ వేస్ట్స్, మేనేజ్మెంట్ హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్, ఫస్ట్ అమెండ్మెంట్ రూల్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సూటబుల్ అంటే ఇది ఎప్పుడైతే పాస్ అయ్యిందో, ఈ చట్టం ఎప్పుడైతే, చట్టం కానీ నియమాలు రూల్స్ కానీ ఎప్పుడైతే పాస్ అయినాయో వాటికి సంబంధించిన ఇయర్ని జతపరచాలి. ఆ తర్వాత అంటే ఈ జతపరచడంలో ఉన్నటువంటి 5 అరేంజ్ చేసిన తర్వాత కింద ఇచ్చినటువంటి కోడ్స్ ఆధారంగా ఆన్సర్ గుర్తించాలి. మిగతా 4 సమస్య లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ ఇది ఒక్కటి ఏమైందంటే మనకు రైట్ సైడ్ అంటే ఇది క్వశ్చన్ పేపర్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకు ఫ్రంట్గా పెట్టుకుంటే, ఇంకో సైడ్ అదర్ సైడ్ ఏంటంటే ఇయర్స్ ఇచ్చారు కదా, ఆ ఇయర్స్ ఇచ్చిన తర్వాత దగ్గర 6 ఇచ్చారు, అంటే ఇటు సైడ్ 5 ఇచ్చారు, అటు సైడ్ 6 ఇచ్చారు, మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. అందులో మనకు 2016 అనేది దీనికి ఆన్సర్గా, అంటే దీనికి కరెక్ట్ ఇయర్స్ 2016 అన్నట్లుగా, అంటే యాజ్ పర్ కీ వచ్చేసి మనకు 2016 అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి దీనికి సంబంధించి కరెక్ట్గా వెరిఫై చేస్తే తేలింది ఏంటంటే, అంటే తేలింది అంటే ఎటు నుంచి తీసుకున్నాం సోర్స్ అంటే, ఈ సోర్స్ వచ్చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్, ఇది అధికారికమైనటువంటి వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఎక్కడ కూడా ఏ అనే ఆథర్ యొక్క పుస్తకం కానీ, బి అనే ఆథర్ యొక్క పుస్తకం కానీ, పలానా ప్రైవేట్ పబ్లికేషన్స్ అని కానీ ఏవి తీసుకోలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి చట్టాలు, నియమాలు, అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తే వాస్తవానికి హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ రూల్స్ వచ్చేసి 2009 వచ్చినాయి. 2009లో వచ్చినాయి. 2008లో యాక్చువల్గా చట్టం వచ్చింది, దానికి అమెండ్మెంట్స్ స్టార్ట్ అయినాయి, 4 అమెండ్మెంట్స్ జరిగినాయి. ఆ 4 అమెండ్మెంట్స్లో ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి మనకి 2009లో జరిగింది. 2009 అంటే దీనికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్లో దీనికి జత ఏది 2009 అనేది ఉండాలి, కానీ 2009 అక్కడ లేదు. ఓకే, మిగతావి సెట్ అవుతున్నాయి, కానీ దీనికి వచ్చేసి 2016 2020 ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. 2016 అని చెప్పేసి కీలో ఇచ్చారు, మరి 2016 ఎందుకు ఇచ్చారు అంటే 2016లో కూడా దీనికి సంబంధించి ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన వెబ్సైట్లోనే మనకున్నది ఏంటంటే ఇంకొకటి కూడా, ఇంకొక చట్టం కూడా వచ్చింది, దానికి కూడా అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో హజార్డస్ అండ్ అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ రూల్స్ అని చెప్పేసి 2016లో రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు ఒకటేలాగా కనిపిస్తున్నప్పటికీ రెండు వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంది, రెండు సేమ్ కాదు. ఎందుకంటే ఇక్కడ హజార్డస్ వేస్ట్స్ అని చెప్పేసి అన్నాడు, ఇక్కడ హజార్డస్ అండ్ అదర్ వేస్ట్స్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ హజార్డస్ వేస్ట్ అని మాత్రమే ఉంది, ఇక్కడ హజార్డస్ అండ్ అదర్ వేస్ట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్ అన్నాడు, ఇక్కడేముంది మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్ అన్నాడు తప్ప హ్యాండిలింగ్ అని చెప్పేసి లేదు. ఫస్ట్ అమెండ్మెంట్స్ రూల్స్ అనేవి రెండు కూడా ఫస్ట్ అమెండ్మెంట్ రూల్సే, ఇది 2016లో వచ్చింది. ఈ రెండు కూడా డిఫరెంట్ వన్ అయితే, సో ఇక్కడ రెండు ఒకటే అనుకోవచ్చు కదా, రెండింటికి పెద్ద తేడా ఏముంది, రెండు ఒకటే అనుకోవచ్చు కదా. అంటే దాని లోపల ఉన్నటువంటి నియమాలు అవన్నీ పక్కన పెడితే జనరల్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే, మనము అందరం కామన్గా అర్థం చేసుకుంటే ఒక చట్టము ఏదైతే తీసుకొస్తారో
ఆ చట్టాన్ని రీప్లేస్ చేయడం కోసం ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చారంటే ఏదో మార్పు ఉంటేనే చట్టం తీసుకొస్తారు. ఓకే, అంటే ఒక చట్టాన్ని రీప్లేస్ చేశారనంటే దాని ప్లేస్లో ఇంకొకటి ఏదో ఒకటి మార్పులు జరిగినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు రకాల చట్టాలు ఉన్నాయి, చట్టాలకు సంబంధించిన అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ చట్టానికి ఏదో తేడా ఉంది కాబట్టి రెండు చట్టాలు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఒకటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటే ఇంకొత్త తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇదొకటి, ఇది కామన్గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇక అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి, అంటే వీరికి రకరకాల సందర్భాల్లో అమెండ్మెంట్స్ చేస్తూనే ఉన్నారు, అంటే సవరణలు చేస్తున్నారు. సవరణ ఎప్పుడు చేస్తారు? ఏదో ఒక మార్పు అవసరమైనప్పుడు, ఏదైనా కొత్తగా చేర్చాలనుకున్నప్పుడు, తొలగించాలనుకున్నప్పుడు, మార్పు చేయాలనుకున్నప్పుడు, సంథింగ్ అక్కడ ఏదైనా అవసరం ఉంటేనే అమెండ్మెంట్ చేస్తారు. అమెండ్మెంట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఉన్నదే మళ్ళీ పెట్టడానికి అయితే అవకాశం ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఈ రెండు కూడా సేమ్ కాదు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. మరి అక్కడ జతపరచడంలో ఇచ్చినప్పుడు ఇచ్చిందేమో హజార్డస్ వేస్ట్కి సంబంధించినటువంటి 2009కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ రూల్స్ ఇచ్చారు. ఇయర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసిందేమో ఇంకో దానికి సంబంధించి 2016 మ్యాచ్ ద ఫాలోయింగ్ చేశారు. ఈ ప్రశ్నని అబ్జెక్షన్ చేసినప్పటికీ కూడా ఫైనల్ కీలో మార్పు చేయకుండా మళ్ళీ దాన్ని కొనసాగించడం అనేది వివాదాస్పదంగా మారింది. సో నా అంచనా ప్రకారము, మళ్ళీ చెప్తున్నా, నేనే 100% కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ నాకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్, నా అనాలిసిస్, నా యొక్క డెప్త్ ప్రకారము ఈ ప్రశ్నకి అంటే ఇది డిలీట్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడు డిలీట్ అవుతుంది? ఒకవేళ పబ్లిక్ సర్వీస్ ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో, కోర్టు కేసులు ఇవన్నీ 27 సెప్టెంబర్ 27 తారీఖున హియరింగ్ ఉన్నాయి. ఆ రోజు కనుక ఈ కీ మిస్టేక్స్ సంబంధించిన కేసు అనేది వాదన ప్రతివాదనలు జరిగితే, అది కరెక్ట్ వేలో అండ్ పూర్తి స్థాయిలో దానిపైన ఒకవేళ ఏమంటారు డిస్కషన్స్, డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ జరిగితే కనుక తర్వాత అంటే ఫర్దర్గా ఈ క్వశ్చన్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే డైరెక్ట్గా ఆ రోజు డిలీట్ చేయరు, కానీ ఇలాంటిది ఈ కేసును కనుక టేకప్ చేసి, ఈ కేసును కనుక సీరియస్గా తీసుకుంటే హైకోర్టు అప్పుడు దీనిపైన ఒక కమిటీ వేసే అవకాశం ఉంటుంది. కమిటీ అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి కోర్టు వేసి అంటే ఒక సబ్ కమిటీ అనుకోవచ్చు. ఆ కమిటీలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని గైడ్ చేస్తుంది, జడ్జిమెంట్లో ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా మళ్ళీ మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే కనుక జరిగితే ఈ ప్రశ్న ఎగిరిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఈ ప్రశ్న డిలీట్ అవ్వడానికి. ఓకే, దిస్ మే బీ డిలీటెడ్. ఇది ఎప్పుడు? కోర్టు కనుక కమిటీ వేసి దీనిపైన ఎంక్వైరీ చేయిస్తే. అలా చేయకుండా డైరెక్ట్గా ఈ కేసుని కొట్టేస్తే అది వేరే విషయం, కానీ ఒకవేళ దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే ఈ ప్రశ్న అయితే నిలబడదు. అంటే ఇది నిలబడదు మీన్స్ ఈ ప్రశ్న డిలీట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పిటిషనర్స్కి అనుకూలంగా దీనిపైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి, క్లియర్గా కనిపిస్తుంది, ఆఫీషియల్ సోర్సెసే. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తీసుకున్నటువంటి డేటా ప్రకారం ఇలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66వ ప్రశ్న ఏంటంటే, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి ఉంది కదా, MTHL అని చెప్పేసి. మనకు ప్రతిష్టాత్మకంగా ఈ ముంబై మహారాష్ట్రలో చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు ఈ MTHL. ఓకే, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఇటీవలనే జనవరిలో మనకు ప్రధానమంత్రి గారు దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం కూడా ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ అన్నట్లు. దీనికి సంబంధించి మనకు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్టు, ఏది తప్పు అనే బేసిక్గా అంటే దాని ఆధారంగా క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. అంటే ఏ ఓన్లీ కరెక్ట్, బి ఓన్లీ కరెక్ట్, ఏ అండ్ బి బోత్ కరెక్ట్, లేదంటే ఏ అండ్ బి బోత్ రాంగ్ అని చెప్పేసి ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడ మొత్తం రాయట్లేదు, టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి మొత్తం రాయకుండా మెయిన్ కాన్సెప్ట్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి మనకు ఈ బ్రిడ్జ్ వచ్చేసి రోడ్డు బ్రిడ్జ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి ముంబైని అదేవిధంగా అంటే ఏ ప్రాంతాలను కలుపుతుంది అనేది అడగడం జరిగింది. దాంతోపాటు ఇది వచ్చేసి రోడ్డు బ్రిడ్జ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రెండవ ఆప్షన్ ఏమిచ్చారంటే, ఇందులో ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏ విధంగా ఏ మార్గం గుండా వెళ్ళి ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దానిపైన క్వశ్చన్ ఇచ్చారు. ఇందులో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి స్టార్ట్స్ ఎట్ పెరల్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ రెండిట్లో ఆప్షన్ బి అనేది 100% రాంగ్. అంటే ఇది ప్రారంభమయ్యేది, ఇది బిగిన్స్ ఎట్ లేదా స్టార్ట్స్ ఎట్ సెవ్రీ అనే ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది, కానీ మనకు పెరల్ అనే ప్రాంతం ఇచ్చారు. అంటే ఇది రాంగ్, 100% రాంగ్. ఇక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అయితే ఆప్షన్ ఏ విషయానికి వస్తే ఇది రోడ్డు బ్రిడ్జ్ అని ఇచ్చారు. మరి ఇది రోడ్డు బ్రిడ్జ్ కాదు, ఇది సీ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇక్కడ పిటిషనర్స్ అంటే కోర్టుకు వెళ్ళడం జరిగింది ప్రశ్న పైన. అయితే ఇది సీ బ్రిడ్జా లేదంటే రోడ్డు బ్రిడ్జా అనేది ఇక్కడ వివాదాస్పదమైనటువంటి అంశము. ఇక్కడ మనకు రెండు రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, రెండు రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఒక బ్రిడ్జ్ అనేది
రెండు రకాల కోణాల్లో రెండు రకాలుగా కనిపిస్తుంది. అంటే ఆ బ్రిడ్జ్ అనేది ఎలాంటి వాహనాలు, అంటే వాహనాలు ఏం ప్రయాణించే మార్గం ఆధారంగా వాటిని క్లాసిఫికేషన్ చేస్తే మనకు రెండు రకాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఒకటి రోడ్డు రవాణా, రెండవది రైలు రవాణా అనుకోవచ్చు. ఓకే, రైలు మార్గం, రోడ్డు మార్గము, రైలు మార్గము అనుకోవచ్చు. ఓకే, సో రోడ్డు మార్గంలో రోడ్లు ఉంటాయి, రైలు మార్గంలో రైల్వే ట్రాక్స్ ఉంటాయి. ఈ విధంగా తీసుకుంటే ఇది వచ్చేసి రోడ్డే అవుతుంది. ఎందుకంటే అక్కడ బస్సులు, కార్లు, ఇతర రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు ఉంటాయి కాబట్టి అది ప్రయాణించే మార్గాన్ని ఆధారంగా తీసుకుంటే ఇక్కడ ఇది రోడ్డు మార్గం అవుతుంది. రైలు కోసం కాదు, రోడ్డు ద్వారా వెళ్ళే వాహనాల కోసం అలా రోడ్డు మార్గం అవుతుంది. అలా కాకుండా ఛానల్, అంటే ఆ బ్రిడ్జ్ అనేది ఏ ఛానల్ని పాస్ చేయడం కోసము, అంటే దేన్ని దాటడం కోసం ఏర్పాటు చేశారు అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలా తీసుకుంటే రోడ్డు బ్రిడ్జ్లు ఉంటాయి, రివర్ బ్రిడ్జ్లు ఉంటాయి, సీ బ్రిడ్జ్లు ఉంటాయి. అంటే రోడ్డు బ్రిడ్జ్లు అంటే రోడ్డు మీదనే ట్రాఫిక్ని నియంత్రించడం కోసము, కొన్ని జంక్షన్స్ని దాటడం కోసము వేసేటువంటి బ్రిడ్జ్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్లో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఉంది. అది కింద రోడ్డు ఉంటుంది, అయినప్పటికీ కూడా మనకు ఎయిర్పోర్ట్కి చాలా వేగంగా వాహనాలు చేరుకోవాలనే ఉద్దేశంతోనే మనకు మళ్ళీ ఒక బ్రిడ్జ్ నిర్మించారు, అది రోడ్డు బ్రిడ్జ్ అవుతుంది. అలా కాకుండా రివర్ బ్రిడ్జ్ అంటే నదిని దాటడం కోసం వేసేటువంటి బ్రిడ్జ్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కృష్ణానది పైన, అదేవిధంగా గోదావరి నది పైన, చాలా నదులపైన మనకు బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నదిని పాస్ చేయడం కోసం ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలాంటి వాహనాలు దాటుతున్నాయి అనేది మ్యాటర్ కాదు, ఆ బ్రిడ్జ్ అనేది దేన్ని పాస్ చేస్తుంది అనే బేసిస్లో మనకు అది రివర్ బ్రిడ్జ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఈ బ్రిడ్జ్ వచ్చేసి సముద్రం పైన అంటే ఆ సముద్ర నీటిని కొంతవరకు ఉంటుంది కదా, దాన్ని క్రాస్ చేయడం కోసం ఉంది కాబట్టి సముద్రం పైన నిర్మించారు కాబట్టి ఇప్పుడు సముద్ర బ్రిడ్జ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ MTHL అనేది సముద్రం మీద వేసినటువంటి బ్రిడ్జ్ కాబట్టి సీ బ్రిడ్జ్ అని చెప్పేసి కూడా వస్తుంది. ఇవి రెండు రకాల ఇంటర్ప్రిటేషన్స్, రెండు రకాల ఎక్స్ప్లెనేషన్స్, రెండు రకాల ఆలోచనలు. ఇది పక్కన పెడితే ఇవి మనం అనుకుంటున్నాం. అయితే మరి ఇది పక్కన పెడితే ఆఫీషియల్ సోర్స్ అయినటువంటి ఈ ఏమంటారు MTHL కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆఫీషియల్ సోర్స్ నుంచి తీసుకుంటే మరి అందులో ఏముంది అని అంటే ఇక్కడ మనకు ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ తీసుకుంటే ఈ వెబ్సైట్లో మనకు ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అందులో మనకు ఓవర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఓవర్వ్యూలో మనకు ఒక పారాగ్రాఫ్, ఒక ప్యాసేజ్ లాంటిది ఇచ్చారు. అందులో మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం క్లియర్గా ఉంది. దాని నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వర్డ్స్, అక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ చూస్తే, క్వశ్చన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఆ ఓవర్వ్యూ అనే దాని నుంచే మనకు డైరెక్ట్గా క్వశ్చన్ తయారు చేసినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఏముంది అనేది ఇక్కడ సగం రాసిన, మన ఎక్స్ప్లెనేషన్కి అవసరం ఉన్నంత వరకు ఒక సగం రాయడం జరిగింది. చూస్తే MTHL ఏదైతే ఉందో ఈజ్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ 21.8 kilometers రోడ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంది. ఓకే, కనెక్టింగ్ ద ఇండియన్ సిటీస్ ఆఫ్ ముంబై విత్ నవీ ముంబై. ఓకే, నవీ ముంబై అని చెప్పేసి ఇచ్చారు. ముంబై విత్ నవీ ముంబై, ఇట్స్ శాటిలైట్ సిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ పులి స్టాప్ ఉంది. సో ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో MTHL అని దాన్ని వీళ్ళు ఏమని పెట్టారంటే అండర్ కన్స్ట్రక్షన్, అంటే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము, అంటే మళ్ళీ లేటెస్ట్గా అప్డేట్ చేయలేదు వాళ్ళు, ఆ డేటా పెట్టినటువంటి టైం ప్రకారము, అది ఎప్పుడైతే పెట్టారో దాని ప్రకారము అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 21.8 kilometers దూరం ఉంది. ఇది ఒక రోడ్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి ఇండియన్ సిటీస్ అయినటువంటి ముంబైని, నవీ ముంబై అంటే శాటిలైట్ సిటీ అంటాము, ఆ రెండింటిని కలుపుతుంది అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ఈ స్టేట్మెంట్నే ఒక ఆప్షన్గా మన క్వశ్చన్లో ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే రోడ్డు బ్రిడ్జ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, రోడ్డు బ్రిడ్జ్ అనేది కరెక్ట్ అవుతుంది. కానీ అదే ప్యాసేజ్లో, అదే ఎక్స్ప్లెనేషన్లో, అదే ఓవర్వ్యూలో ఇంకా ఉంది. ఇంకా కొంత కిందికి వెళ్తే నెక్స్ట్ ఏమిచ్చారంటే వెన్ కంప్లీటెడ్ ఇట్ వుడ్ బి ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అందులోనే మళ్ళీ ఇచ్చారు. చూడండి, ఇక్కడ రోడ్ బ్రిడ్జ్ అన్నారు, మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, సీ బ్రిడ్జ్ అని చెప్పేసి అన్నారు. అంటే వెన్ కంప్లీటెడ్ ఇట్ వుడ్ బి ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నారు. అంటే భారతదేశంలోనే పొడవైన సముద్ర వంతెనగా నిలవబోతుంది అది పూర్తయితే అని చెప్పేసి అన్నారు. పూర్తయిపోయింది, జనవరిలో దీన్ని ఓపెన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది ఏమంటారు యాక్టివ్గా ఉంది, అంటే దీన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సీ బ్రిడ్జ్ అని కూడా అనుకోవచ్చు. దీని ప్రకారమే, ఈ ప్యాసేజ్ ప్రకారమే. తర్వాత దీని కంటిన్యూయేషనే నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఇది ఎక్కడ నుంచి బిగిన్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ సెవ్రీ అనే ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎక్కడ నుంచి పాస్ అవుతుంది, తర్వాత ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇలాంటిదంతా కూడా ఇచ్చేసి ఒక క్లియర్గా ఒక ఓవర్వ్యూ అయితే ఇచ్చారు. అంటే ఇందులోనే రెండు ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అంటే దీన్ని రోడ్డు బ్రిడ్జ్ అన్నారు,
ఓకే రోడ్ బ్రిడ్జ్ అన్నారు, మళ్ళీ దీన్ని సీ బ్రిడ్జ్ అన్నారు. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అభ్యర్థి ఈ స్టేట్మెంట్స్ అనేటివి ఏ విధంగా చూడాలి? ఆప్షన్ బి రాంగ్, 100% రాంగ్. ఇది 100% రాంగ్. మరి ఇది రోడ్ బ్రిడ్జ్ అనుకోవాలనా సీ బ్రిడ్జ్ అనుకోవాలనా? ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. కొంతమంది ఏమనుకోవచ్చు, ఈ రిపోర్ట్ని దీన్ని ఈ కరెక్ట్గా చదివిన వాళ్ళైతే ఫస్ట్ స్టేట్మెంట్ వరకు మాత్రమే తీసుకుంటే రోడ్ బ్రిడ్జ్ కదా అని చెప్పేసి దీన్ని రోడ్ బ్రిడ్జ్గా కరెక్ట్ అని చెప్పేసి పెట్టొచ్చు, ఏ ఓన్లీ కరెక్ట్ అనే ఆప్షన్ పెట్టొచ్చు. ఇంకొంతమంది సీ బ్రిడ్జ్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి, సీ బ్రిడ్జ్ అని కూడా ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అని చెప్పేసి ఏ మరియు బి రెండు రాంగ్ అని కూడా పెట్టే అవకాశం ఉంది. అంటే దెర్ ఇస్ ఏ ఛాన్స్, ఏదైనా ఆప్షన్ గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక వివాదాస్పదమైన ప్రశ్న. సో దీనిపైన కూడా ఏమైనా జరగవచ్చు. అంటే ఈ ప్రశ్నలాగా ఇది 100% డిలీట్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఇది డిలీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? రోడ్ బ్రిడ్జ్ అనేది కరెక్టే, తప్పేం కాదు. ఎట్ ద సేమ్ టైం ఇది సీ బ్రిడ్జ్ అని కూడా వస్తుంది కాబట్టి కొంతమంది రోడ్ బ్రిడ్జ్ తప్పనుకొని రెండింటిని కూడా రాంగ్ అని పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇది ఏదైనా జరగవచ్చు. అంటే దీనిపైన జరిగే ఆర్గ్యుమెంట్స్ బేస్డ్గా అదేవిధంగా ఒకవేళ ఇది కనుక ఎక్స్పర్ట్స్ కమిటీకి వెళ్తే వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా, వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్ ఏమంటారు రికమెండేషన్స్ ఆధారంగా ఈ ప్రశ్న డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా ఎందుకంటే ఒక ప్రశ్న పైన సందిగ్ధత అంటాం కదా, ఈ సందిగ్ధత ఏర్పడ్డప్పుడు ఏది కరెక్టు అనేది ఒక క్లారిటీ లేనప్పుడు దాన్ని తొలగించడమే బెటర్. ఎందుకు? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రశ్నని, ఇది రోడ్ బ్రిడ్జ్ కాదు సీ బ్రిడ్జ్ కూడా వస్తుందని చెప్పేసి ఇది కనుక రాంగ్ అని ఇచ్చారనుకోండి, ఇంకొంతమందికి లాస్ అవుతుంది. అంటే వాళ్ళు ఇది రోడ్ బ్రిడ్జ్ కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ న్యాయపరమైనటువంటి పోరాటం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు వర్గాలుగా వాదనలు జరుగుతున్నప్పుడు, ఎవరికి క్లారిటీ లేనప్పుడు, అంటే ఎవరిది కరెక్ట్ కాదు ఎవరిది రాంగ్ కాదు అని ఉన్నప్పుడు దాన్ని తొలగించడమే బెటర్ అనేది నా ఒపీనియన్. కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఓకే, ఈ ప్రశ్న కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న. మూడవది క్వశ్చన్ నెంబర్ 112, 112వ క్వశ్చన్. ఇది వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్లోనే ఉంది. ఆథర్స్ బుక్స్, పుస్తకాలు రచయితలకు సంబంధించి. ఇది వచ్చేసి తెలంగాణ కల్చర్, వాస్తవానికి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి నుంచి వచ్చిన ప్రశ్నలు అనేటివి జనరల్గా ప్రతి అభ్యర్థి చదివేటువంటి స్టాండర్డ్ సోర్సెస్, స్టాండర్డ్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ నుంచి కాకుండా ఇంకా లోతుగా, ఇంకా డెప్త్గా, ఇంకొంత చాలా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. అంటే సోర్సెస్ తప్పని కాదు, బట్ అలా డెప్త్గా అడిగినటువంటి నేపథ్యంలో అనేక ప్రశ్నలపైన ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతిపైన ఉన్న ప్రశ్నలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. అందులో ఇది ఒకటి చూడండి, మనకి ఇది వచ్చేసి రేచర్ల పద్మనాయక డైనసిటీ ఉంది కదా, దానికి సంబంధించినటువంటిది. ఆ రాజు అందులో ఉన్నటువంటి, అంటే అదొకటే కాదు, అనేక మంది, అంటే కొంతమంది కవులు వాళ్ళు రచించినటువంటి పుస్తకాలను జతపరచమన్నాడు. అందులో మూడు పుస్తకాల విషయంలో ఎలాంటి డౌట్ లేదు, కానీ రేచర్ల పద్మనాయక డైనసిటీకి సంబంధించిన ఒక కవి విషయంలో, రాజు మరియు కవి, అతను రాజు అట్ ద సేమ్ టైం కవి, సో ఆయన రచించిన పుస్తకానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ మిస్ అయింది ఇక్కడ. ఏంటంటే మనకు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక సైడ్ ఏమి ఇచ్చారంటే సింగమనాయక అని ఇచ్చారు. అతనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏమి ఇచ్చారంటే రత్న పంచాలిక అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ సింగమనాయక అనేది వివాదాస్పదం అయింది. ఎందుకు? మనకు ఈ డైనెస్టీలో, ఈ రాచకొండ ఈ విలమ డైనెస్టీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్థాపకుడు, అంటే వంశస్థాపకుడు, రాజ్య స్థాపకుడు వచ్చేసి మనకు మొదటి సింగమనాయకుడు, సింగమనాయక 1 అని చెప్పేసి అంటాము. ఆయనకు సంబంధించి ఏమైనా విశేషాలు ఉన్నాయంటే ఇదే, ఏంటి, రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఓకే, సో అతనికి సంబంధించి ప్రధానమైనటువంటి పాయింట్ ఇదే. కానీ అతని కవి కాడు, అతను ఎలాంటి పుస్తకాలు రాయలేదు, ఎలాంటి రచనలు చేయలేదు. కానీ అదే రాజ్యంలో గొప్పవాడైనటువంటి సింగమనాయక 2, రెండవ సింగమనాయక, లేదంటే కుమార సింగ భూపాలుడు, లేదంటే రెండవ సింగ భూపాలుడు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. సో సింగమనాయక, రెండవ సింగమనాయక అనుకోవచ్చు, లేదంటే కుమార సింగ భూపాలుడు అనుకోవచ్చు, లేదంటే సింగభూపాల 2, రెండవ సింగ భూపాల అని చెప్పేసి కూడా పిలుస్తుంటారు. ఆయనకు అనేక బిరుదులు కూడా ఉంటాయి. ఓకే, చాలా గొప్ప రాజు, ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక గొప్ప కవి కూడా. అతను ఆస్థానంలో కూడా గొప్ప కవులను పోషించిండు. ఆయన స్వయంగానే కొన్ని పుస్తకాలను కూడా రచించడం అయితే జరిగింది. ఓకే, సో అందులో ఒకటి రత్న పంచాలిక. ఓకే, ఇప్పుడు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సింగమనాయక అనే అతను మొదటి సింగమనాయకుడు అనుకోవాలా, లేదంటే రెండవ సింగమనాయకుడు అనుకోవాలా? ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, ఇది కన్ఫ్యూజన్. అదేవిధంగా అదే రాజ్యంలో మూడవ సింగమనాయకుడు కూడా ఉన్నాడు, అంటే ఒక్కరే లేరు. సో మనకు అప్పట్లో రాజుల కాలంలో పేర్లు 1, 2, 3 అని చెప్పేసి ఇలా వస్తుంటాయి. కాబట్టి
అందులో ఈ రాజ్యంలో సింగమనాయక 1 ఉన్నాడు, సింగమనాయక 2 ఉన్నాడు, సింగమనాయక 3 ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఇక్కడ మెన్షన్ చేయలేదు. సింగమనాయక 2 అని పెట్టింటే ప్రాబ్లం ఉండేది కాదు, లేదంటే సింగభూపాల 2 అని పెట్టింటే ప్రాబ్లం ఉండేది కాదు, లేదంటే కుమార సింగభూపాల అని పెట్టింటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇతడు మొదటి వాడా, రెండవ వాడా, మూడవ వాడా, వీడు ఎవడు అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, సింగమనాయక అని చెప్పేసి వదిలేశారు. అయితే మనకు క్వశ్చన్లో మిగతా 3 ఆప్షన్స్ కరెక్ట్గా మ్యాచ్ చేసినప్పుడు 4వది మిగిలింది ఇదే ఉంటుంది. కాబట్టి ఈ సింగమనాయకకు ఈ రత్న పాంచాలికకు మ్యాచ్ చేసి సో 2 నియరెస్ట్గా ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్గానే పరిగణించవచ్చు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ అలా అనుకోవడము కంటే క్లారిటీగా ఇవ్వడం ఇంపార్టెంట్. ఓకే, క్లారిటీగా ఇవ్వడం ఇంపార్టెంట్. అక్కడ చాలామంది దీన్ని మ్యాచ్ ద ఫైనల్ కరెక్టే చేసి ఉండొచ్చు, అయినప్పటికీ ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. హూ ఈ సింగమనాయక ఎవరు? ఒకటే, రెండా, మూడా? రాసిందైతే ఈ రత్న పాంచాలిక రాసిందైతే రెండవ సింగమనాయక. మరి ఇతను రెండవ సింగమనాయకనే అనుకోవాలా, ఒకటవ వాడు అనుకోవాలా, క్వశ్చన్లో ఇచ్చింది మూడవ వాడు అనుకోవాలా? క్లారిటీ లేదు. కాబట్టి ఈ ప్రశ్న పైన కూడా ఏదైనా జరగవచ్చు, డిలీట్ కూడా అవ్వచ్చు. ఇలా క్లారిటీ లేనప్పుడు డిలీట్ చేయడమే జరుగుతుంటుంది సాధారణంగా. మరి ఇది ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇది ఒక వివాదాస్పదమైనటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116, 116. ఈ ప్రశ్న వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించినటువంటి ప్రశ్న. ఇది కూడా ఆథర్స్ మరియు బుక్స్ అని చెప్పేసి దానికి సంబంధించింది. ఆథర్స్ అంటే ఈ రచయితలు, వాళ్ళ యొక్క పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో ఏమైందంటే, ఇందులో కూడా సేమ్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే కంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు, వాస్తవానికి 4 వాళ్ళే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి ఇచ్చారు. కానీ అందులో సరైనది గుర్తించాలి. 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4 రచయితలు, వాళ్ళు రచించిన పుస్తకాలు ఇచ్చారు. అందులో 3 సరిగ్గా మ్యాచ్ చేయలేదు, మిస్టేక్స్ ఉన్నాయి, ఒకటి మాత్రమే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ డిఫరెంట్ ఈ మోడల్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, వాళ్ళే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి రైట్ ఏది అని చెప్పేసి, కరెక్ట్ అయింది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇందులో మనకు పున్న అంజయ్య రచించినటువంటిది నీలగిరి కవుల సంచిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నీలగిరి కవుల సంచిక, పున్న అంజయ్య యొక్క పుస్తకము నీలగిరి కవుల సంచిక అని చెప్పేసి ఇచ్చారు. ఇది వివాదాస్పదం అయింది. ఇది ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చారు, ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది, రిమైనింగ్ 3 తప్పున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నీలగిరి కవుల సంచిక వేరు, నీలగిరి కవుల చరిత్ర వేరు. ఓకే, నీలగిరి కవుల సంచిక అనేది ఒక జర్నల్ మాత్రమే, అంటే కొన్ని వ్యాసాలు కొంత ఉన్నటువంటి దాన్ని మనం జర్నల్ అని చెప్పేసి అంటుంటాము. ఓకే, కొన్ని ఆర్టికల్స్ కొంత ఉంటుంది కదా ఆ విధంగా. కానీ పూర్తి స్థాయిగా అది ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తే దాన్ని మనం ఏమంటాం అంటే బుక్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ అడిగింది పుస్తకాలు, ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఒక జర్నల్, ఇది పుస్తకం కాదు. కాబట్టి నీలగిరి కవుల సంచిక వేరు, నీలగిరి కవుల చరిత్ర వేరు అవుతుంది. బుక్ అని చెప్పేసి పర్టికులర్గా పుస్తకము అని కనుక తీసుకుంటే, పుస్తకం విషయానికి వస్తే నీలగిరి కవుల చరిత్ర అనేది పుస్తకం అవుతుంది అని చెప్పేసి ఇది ఒక వివాదాస్పదంగా ఉంది. సో మరి దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి. అందులోనే మనకు సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క గోల్కొండ పండితుల సంచిక అని చెప్పేసి ఇచ్చారు. అంటే గోల్కొండ కవుల సంచిక వాస్తవానికి కరెక్ట్, గోల్కొండ కవుల సంచిక అనేది సురవరం ప్రతాపరెడ్డి గారిది. గోల్కొండ కవుల సంచిక అని ఇవ్వకుండా పండితుల సంచిక అని ఇచ్చారు. అంటే ఒక్క వర్డ్లో ఎంత మీనింగ్ ఉంది, ఎంత డిఫరెన్స్ క్రియేట్ అవుతుందో చూడండి. మరి ఇది కూడా కరెక్ట్ అనుకోవచ్చు కదా, గోల్కొండ పండితుల సంచికకి గోల్కొండ కవుల సంచికకి తేడా ఏముంది, కవియే పండితుడు అనుకోవచ్చు కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అది తప్పు, గోల్కొండ కవుల సంచికను కవుల సంచిక అని ఇచ్చినప్పుడే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది తప్పు. మరి ఇది ఒక వర్డ్ అనేది ఇంత తప్పు అనేది క్రియేట్ చేస్తే మరి ఇక్కడ నీలగిరి కవుల సంచికకి నీలగిరి కవుల చరిత్రకి తేడా లేదా? మరి ఇక్కడ సంచిక ప్లేస్లో చరిత్ర తీసుకున్నప్పుడు ఇది పుస్తకం ఎలా అవుతుంది, సంచిక పుస్తకం ఎలా అవుతుంది, అది జర్నల్ కదా. సో ఈ విధంగా ఒక వివాదాస్పదమైనటువంటి అంశం నడుస్తుంది. దీనిపైన కూడా ఏ రకమైనటువంటి నిర్ణయం అయినా రావచ్చు, అంటే ఇది దీన్నే కరెక్ట్ అని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఇది ఒకవేళ తప్పు అని కనుక తీసుకుంటే ఆప్షన్స్ అన్ని తప్పే అందులో. సో క్వశ్చన్ అనేది 100% డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 119, 119. క్వశ్చన్ నెంబర్ 119 వచ్చేసి మనకు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్, ఇది వచ్చేసి పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. మనకు ఈ ప్రశ్నలో ఏమడిగారంటే, ఈ క్రింది వాటిలో ఏ ఆర్టికల్ అనేది ఎస్సీలకు, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్లకు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్, ఆర్థిక పరమైనటువంటి రక్షణలను కల్పించదు అని చెప్పేసి అడిగారు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ అని చెప్పేసి డోంట్ గివ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే డోంట్ ప్రొవైడ్ ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి అడిగారు. అంటే ఇక్కడ 4 ఆర్టికల్స్ ఇచ్చారు, 4 ఇట్లో 3
ఏవైనా మూడు ఆర్థికపరమైనటువంటి రక్షణలు కల్పిస్తున్నాయి ఎస్సీలకు, ఒకటి కల్పించట్లేదు, ఆ ఒకటి ఏది అని చెప్పేసి ప్రశ్న అడిగారు. ఇక్కడ మనం నాలుగు ఆర్టికల్స్ చూస్తే, ఒకటి ఆర్టికల్ 23, ఒకటి ఆర్టికల్ 46, ఒకటి 24, ఒకటి 34. ఇందులో 23, 24, 34 వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 46 వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అయితే, అంటే ఆదేశిక సూత్రాలు. ఇందులో మనకు క్లియర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ రెండు. ఆ రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ఆర్టికల్ 34, 34వ నిబంధన. ఈ 34వ నిబంధన వచ్చేసి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఆర్థికపరమైనటువంటి రక్షణలు కల్పించే నిబంధన కాదు. ఇది ఆర్థికపరమైనటువంటి రక్షణలు అంటే ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ గురించి మాట్లాడే నిబంధన కాదు 100%. కాబట్టి ఇది వచ్చేసి మనకు ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఆన్సర్గా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కల్పించట్లేదు. మిగతా వాటిలో ఈ ఆర్టికల్ 46 తీసుకున్నట్లయితే 46వది, ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా ఈ ఎస్సీ ఎస్టీలకు ఈ ఆర్థికపరమైనటువంటి రక్షణలు కల్పించాలి అని చెప్పేసి డైరెక్ట్గా పేర్కొంటుంది. కాబట్టి ఇది ఆదేశిక సూత్రాల్లో ఉంది, డైరెక్ట్గా ఎస్సీలకు ఈ ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అంటే మనకు చెయ్యనిది అని అడిగాడు, ఇది చేస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ అవుతుంది. అయితే మరి ఈ రెండు ఆర్టికల్స్ విషయంలోకి వస్తే మనకి ఇక్కడ వివాదం ఏర్పడ్డది, అక్కడ క్లారిటీ మిస్ అవుతుంది అని చెప్పేసి వాదనలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆర్టికల్ 23 దేని గురించి ఉంది, సాధారణంగా మనకు ఇది వచ్చేసి మానవుల అక్రమ రవాణా, వెట్టి చాకిరి, ఈ బలవంతపు వెట్టి చాకిరి ఏదైతే ఉంటుందో, ఈ వెట్టి బగేలా సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దీని గురించి వాటిని నిర్మూలించాలి, వాటి నుంచి రక్షణ కల్పించే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్టికల్ 24 వచ్చేసి బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి, అంటే బాలల యొక్క రక్షణ, వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళను అంటే ముఖ్యంగా 14 సంవత్సరాలలోపు బాలబాలికలను ప్రమాదకరమైనటువంటి పనుల్లో నియమించుకోకూడదు అని చెప్పేసి దాని గురించి పేర్కొంటుంది. ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ గురించి మాట్లాడట్లేదు కదా, ఎస్సీల యొక్క ఆర్థికపరమైనటువంటి రక్షణల గురించి చెప్పట్లేదు కదా. మరి ఆర్టికల్ 46 లాగానే, సారీ ఆర్టికల్ 34 లాగానే ఈ రెండు కూడా ఆన్సర్స్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే ఆర్టికల్ 23 కూడా ఆన్సర్ కావచ్చు, 24 కూడా ఆన్సర్ కావచ్చు, 34 ఆన్సర్ కావచ్చు అని చెప్పేసి దీనిపైన వివాదం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇంకొక రకమైనటువంటి అంటే దీనిపైన డెప్త్గా మనం అనాలిసిస్ చేస్తే ఇంకొక రకమైన ఎక్స్ప్లెనేషన్ మనం చేసుకుంటే, ఆర్టికల్ 23 ఏమంటుంది, మనుషుల యొక్క అక్రమ రవాణా, వెట్టి చాకిరీ. అంటే ఇక్కడ వెట్టి చాకిరీ ముఖ్యంగా తీసుకుంటే మనకు బిఫోర్ ఇండిపెండెన్స్, మనకు రాజ్యాంగం రచించే కంటే ముందు, నాటికి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కావచ్చు, అంతముందుకు కావచ్చు, మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో నుంచి చూసినట్లయితే భూస్వామ్య వ్యవస్థ అనేది బలపడుతూ వచ్చింది. ఈ భూస్వామ్య వ్యవస్థ, ఈ దురల వ్యవస్థ, వీటి వల్ల ఏమైపోయిందంటే బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో, అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా అణచివేతకు, ముఖ్యంగా శ్రమ దోపిడీకి గురయ్యారు. ముఖ్యంగా వెట్టి చాకిరి, బలవంతపు వెట్టి చాకిరి అనే వ్యవస్థలోకి నెట్టివేయబడి వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ, వాళ్ళకి ఆర్థికపరమైన రక్షణ లేకుండా, అంటే తక్కువ శాలరీస్కి పనికి తగినటువంటి వేతనం ఇవ్వకుండా, లేదంటే పూర్తిగానే ఉచితంగా సేవలు, పనులు చేయించుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ నిబంధన ఏం చేస్తుంది, దాన్ని నిషేధిస్తుంది, వెట్టి చాకిరీని నిషేధిస్తుంది. అయితే అప్పట్లో ఈ వెట్టి చాకిరీకి ఎక్కువగా బలైనటువంటి వర్గం ఏది అని అంటే షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీలు. ఎస్సీలు అతి ప్రధానంగా అత్యంత ఏమంటారు, దోపిడీకి గురైనరు. కాబట్టి ఈ నిబంధన ఏం చెప్తుంది, వెట్టి చాకిరీని నిర్మూలిస్తుంది. దీని ఆధారంగానే వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం లాంటివి వచ్చినాయి. దానివల్ల ఎవరికి రక్షణ కలుగుతుంది అంటే అందరికీ కలుగుతుంది. అందరిలో ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళు ఎవరు, ఎస్సీలు. అంటే ఎస్సీలు ఇప్పుడు ఎక్కువగా దాని నుంచి బయటపడుతున్నారు కదా, అంటే వాళ్ళకు షెడ్యూల్డ్ కులాల వాళ్ళకు రక్షణ జరుగుతుంది కదా ఆర్థిక పరంగా అని చెప్పేసి ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 24 కూడా అంతే, ముఖ్యంగా 14 సంవత్సరాలలోపు బాలలు, ఈ బాలలకు సంబంధించినటువంటి రక్షణ, అంటే బాలలు కూడా శ్రమ దోపిడీకి గురవుతారు. ఒక కంపెనీలో కానీ, ఒక పరిశ్రమలో కానీ, లేదంటే ఒక వ్యాపారంలో కానీ, లేదంటే ఒక సంస్థలో కానీ, ఎక్కడైనా సరే బాల కార్మికులను పెట్టుకుంటున్నటువంటి కారణం ఏంటంటే, బాల కార్మికులు అనేవాళ్ళు చాలా తక్కువ రేటుకు, తక్కువ వేతనంకి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో దొరుకుతారు. అంటే ఇప్పుడు సేమ్ పని, ఇప్పుడు నన్ను ఒక సంస్థలో ఒక అటెండర్గా నియమించుకున్నారు అనుకుందాం, ఓకే, లేదంటే ఒక ఏదైనా ఒక పని చేసే వ్యక్తిగా నియమించుకున్నారనుకుందాం. ఇప్పుడు నేను చేసే పనికి సమానమైన పని 14 సంవత్సరాలలోపు బాలుడు కూడా చేయగలడు, అప్పుడు నేను తీసుకున్నటువంటి, నాకు ఇచ్చేటువంటి డబ్బులు అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే పని ఇద్దరం సేమ్ చేయగలుగుతున్నాం, కానీ నేను ప్రశ్నిస్తా, నేను అడుగుతా, నాకు ఆ ధైర్యం ఉంటుంది, నాకు ఆ హక్కులు నేను కోల్పోవద్దని చెప్పేసి అడగగలుగుతా. కానీ ఆ బాలుడు అడగలేడు, ఆ చిన్నపిల్లాడు ఎంత ఇస్తంత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో బాల కార్మిక వ్యవస్థలో ఒకటి బాలలు ప్రమాదాలకు గురవుతున్నారు, రెండవది బాలలు వాళ్ళ యొక్క అంటే భవిష్యత్తు కోల్పోతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఎదుగుదల కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇతర రక్షణలు అన్నీ కోల్పోతున్నారు, మూడవది శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
గురవుతున్నారు, వాళ్లకు తగినంత ఇవ్వరు. సో కాబట్టి బాలకార్మిక వ్యవస్థ వల్ల ఏమవుతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది. సో అది కనుక నిర్మూలిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్థిక పరమైనటువంటి రక్షణ కూడా వస్తుంది. అందులో బాలకార్మిక వ్యవస్థలో కూడా షెడ్యూల్ కులాల వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి షెడ్యూల్ కులాలకు ఇది కూడా ఇండైరెక్ట్గా మనకి ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ఇస్తుంది కాబట్టి ఈ రెండు కూడా ఇస్తున్నాయి. ఆర్టికల్ 46 డైరెక్ట్గా ఇస్తుంది, ఈ రెండు కూడా డెప్త్గా వెళ్తే ఇండైరెక్ట్గా ఇస్తున్నాయి, ఇది ఒక్కటి ఇవ్వట్లేదు కాబట్టి ఇదే ఆన్సర్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ వీటిలో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మరి వీటిపైన ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 ఈ రెండింటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుంది అని చెప్పేసి చూడాలి. సో ఇది కూడా ఒక వివాదాస్పదమైన ప్రశ్న, కానీ నేను అనుకుంటున్నా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము ఈ క్వశ్చన్ డిలీట్ అవ్వడానికి అవకాశాలు తక్కువ, అంటే కంప్లీట్గా అవ్వదని చెప్పట్లేదు తక్కువ. ఎందుకంటే ఆర్టికల్ 23-24 కూడా ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ఇస్తున్నాయి అని మనం తీసుకోవచ్చు. కాకపోతే ఎవరి వాదన వాళ్ళది, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది, ఎవరి పోరాటం వాళ్ళది కాబట్టి ఈ ప్రశ్నకు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి, సో ఆర్టికల్ 23-24-46 గివ్ ఎకనామిక్ సేఫ్ గార్డ్స్, 34 డోంట్ గివ్, డోంట్ టాక్ అబౌట్ దిస్, అంటే దిస్ ఇష్యూ. కాబట్టి ఈ ప్రశ్నలో కీలో తప్పేం లేదనుకుంటున్నా, అయినప్పటికీ వివాదాస్పదంగా ఉంది, చాలా వివాదాస్పదంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125, ఇది కూడా పాలిటీ దానికి రిలేటెడ్ ఉంది. అసర్షన్ అండ్ రీజన్ అని చెప్పేసి ఉన్నటువంటిది, ఇది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి అంటాము. మనకు స్థానిక సంస్థలకు సంబంధించి 73-74 రాజ్యాంగ సవరణకు సంబంధించి, సో ఈ ఏరియాకు సంబంధించినటువంటి ప్రశ్న డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనే విధంగా, అంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ దానికి సంబంధించినటువంటి అంశము. అయితే ఇందులో కూడా మనకేం చేశారంటే కొంత క్లారిటీ మిస్ చేశారు. క్లారిటీ మిస్ అంటే ఇక్కడ మనకు అసర్షన్ ఉంటుంది, రీజన్ ఉంటుంది, ఇందులో ఆ రెండు చదివితే ఆ రెండు కూడా కరెక్టే ఉన్నాయి. అసర్షన్ అనేది కరెక్టే ఉంది, రీజన్ అనేది కరెక్టే ఉంది, రెండు సరైనవే. కానీ సరైన వివరణ అవుతుందా కాదా, అంటే ఆ ఇచ్చినటువంటి అసర్షన్కి రీజన్ ఏదైతే ఉందో, కారణం ఏదైతే ఉందో, ఆ కారణము సరైన విశ్లేషణ, సరైన కారణం అవుతుందా లేదా అనేది ఇక్కడ కొంత సందిగ్ధత ఉంది, కొంత క్లారిటీ మిస్ అవుతుంది. మనకు కీ ప్రకారం ఏమిచ్చారంటే ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లనేషన్, అంటే సరైన వివరణ, అంటే రెండు సరైనవే మరియు సరైన వివరణ కూడా అవుతుందని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది ప్రశ్నలో, అంటే అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 100% ఆ వివరణ అనేది, అంటే 100% కన్విన్సింగ్గా లేదు, కరెక్ట్ వివరణలాగా కనిపిస్తలేదు అని చెప్పేసి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ అసర్షన్ రీజన్ రెండు కరెక్టే, కానీ ఆ రీజన్ అయితే అనేది ఏదైతే ఉందో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లనేషన్, అంటే సరైన వివరణ కాదు అని చెప్పేసి, అంటే దీనిపైన ప్రశ్న పైన ఒక పిటిషన్, అంటే ఈ పిటిషన్లో వచ్చినటువంటి ప్రశ్నలో ఇది ఒక వివాదంగా ఉండింది. సో దీన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తారు, మరి ఏది తీసుకుంటారు? సో రెండు రకాల అంశాలు, రెండు రకాల ఎక్స్ప్లనేషన్స్ ఇక్కడ తీసుకోవాల్సిన వస్తుంది. రెండు కరెక్టే అనిపిస్తున్నాయి కాబట్టి మరి ఇది క్వశ్చన్ ఉంటుందా, డిలీట్ అవుతుందా, డిలీట్ అయిపోతుందా అని చెప్పేసి కూడా ఒక డౌట్ ఉంది. ఈ విధంగా 6 ప్రశ్నలు అత్యంత వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి, దాంతోపాటు ఇంకొక 2 ప్రశ్నలు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి నేను అనాలిసిస్ చేసిన దాంట్లో. అందులో రిలీజియస్ కండిషన్స్ అండర్ కాకతీయాస్ అనే దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి పరిస్థితులకు సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్ అంటే శైవిజానికి సంబంధించి కావచ్చు, వైష్ణవిజానికి సంబంధించి కావచ్చు, వాటిపైన రిలీజియస్ కండిషన్స్ మీద ఇచ్చారు. అందులో ఒకటి వచ్చేసి ఆప్షన్ డి వచ్చారు, డి అంటే 4th పాయింట్ వచ్చేసి దెర్ వాజ్ నో రైవల్రీ బిట్వీన్ శైవిజం అండ్ వైష్ణవిజం ఇన్ జనరల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే కాకతీయుల కాలంలో సాధారణంగా వైష్ణవులు మరియు శైవుల మధ్యలో ఎలాంటి విభేదాలు లేదంటే ఎలాంటి గొడవలు లేవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాకతీయుల యొక్క చరిత్రకు సంబంధించి ఇన్డెప్త్ క్వశ్చన్, వాస్తవానికి ఈ చరిత్ర మరియు సంస్కృతి అనే దానిపైన, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పైన చాలా డెప్త్ క్వశ్చన్స్ పడ్డాయి, ఇందులో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ ఈ కాకతీయులకు సంబంధించి, అంటే శైవిజానికి, శైవులకు, వైష్ణవిజాన్ని పాటించే వాళ్ళ మధ్యలో గొడవలు జరగలేదా, అసలే జరగలేదా, అంటే జరిగినట్లుగా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కొన్ని రకాల రచనలు, కొన్ని రకాల సోర్సెస్ ద్వారా మనకు గొడవలు, అంటే శైవిజం వైష్ణవిజం మధ్యలో గొడవలు కూడా జరిగినాయి అని చెప్పేసి తెలుస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏం చేశారు, దెర్ వాజ్ నో రైవల్రీ బిట్వీన్ శైవిజం అండ్ వైష్ణవిజం ఇన్ జనరల్ అన్నారు. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇస్తే 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అన్నారు, అంటే ఇది కూడా కరెక్టే, అంటే ఇక్కడ గొడవలు ఏం లేవు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఆ విధంగా కీ ఇచ్చారు, కానీ గొడవలు జరిగినాయి కదా, మరి ఇది తప్పవుతుంది కదా, అప్పుడు ఏబీసీ మాత్రమే ఆన్సర్ అవుతుంది కదా, ఏబీసీ ఆన్సర్ అవుతుంది, డి అనేది తప్పవుతుంది కదా అని చెప్పేసి దీనిపైన పిటిషన్స్లో మనకు దీనిపైన అబ్జెక్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక వర్డ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏమన్నారు, ఇన్ జనరల్ అంటే గొడవలు జరిగి ఉండొచ్చు,
గొడవలు జరిగినాయి, కానీ సాధారణంగా జరగలేదు, సాధారణంగా లేవు. అప్పుడప్పుడు జరిగి ఉండొచ్చు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చు, కానీ జనరల్గా అయితే లేవు అనే మీనింగ్ వస్తుంది. అంటే ఎట్లా అంటే, మనకు కాకతీయుల కాలానికి సంబంధించి వీళ్ళు అంటే వీళ్ళు పాటించిన మతం ఏదైనప్పటికీ కూడా అన్ని మతాల వాళ్ళని కూడా మత సామరస్యంగా అంటే లౌకికంగా అంటే మనకిక్కడ సెక్యులర్గా వాళ్ళు రూలింగ్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళు పాటించే మతంతో పాటు ఇతర మతాలను కూడా వాళ్ళు తక్కువ చేయలేదు, ఇతర మతాలను కూడా అంటే వాటి ఉనికిని కూడా కాపాడినరు. సాధారణంగా అన్ని మతాలు కలిసే ఉన్నాయి అన్నట్టుగా మనకు సోర్సెస్ చెప్తున్నాయి. అంటే సాధారణమైనటువంటి పరిస్థితుల్లో, సాధారణమైన పరిస్థితుల్లో ఇలాంటి గొడవలు లేవు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సమ్టైమ్స్ ఇన్ రేర్ కండిషన్స్ గొడవలు శైవిజం వైష్ణవిజం మధ్యలో గొడవలు జరిగిండొచ్చు అనేది మనకు ఆ విధంగా మీనింగ్ వస్తుంది. ఆ యాంగిల్లో ఆ కోణంలో ఆలోచిస్తే ఈ ప్రశ్నలో ఎలాంటి తప్పు లేదు, ఇక్కీలో ఎలాంటి తప్పు లేదు. కానీ అలా కాకుండా ఈ ఇన్ జనరల్ అనే వర్డ్ని ఆ విధంగా తీసుకోకుండా సాధారణంగా చూసినట్లయితే మనకు అక్కడ గొడవలు జరిగినట్లుగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. కాబట్టి ఏబీసీ మాత్రమే ఆన్సర్ అవుతుంది, కీ చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వచ్చేసి ఒక వివాదాస్పదంగా ఉంది. మరి దీనిపైన ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకవేళ వెళ్తే ఎక్స్పర్ట్స్ కమిటీ మరి దీన్ని ఏ విధంగా తెలుస్తారు అనే దానిపైన డిపెండ్ అయ్యింది. ఓకే, నేను అనుకుంటున్నా ఈ ప్రశ్నకు కొంతవరకు సందిగ్ధత ఉన్నప్పటికీ మోస్ట్లీ ఇది కరెక్ట్గానే పరిగణించవచ్చు అనుకుంటున్నా. ఓకే, జస్ట్ నా యొక్క అభిప్రాయం మాత్రమే, మళ్ళీ మీకు ఎవరికి కూడా అంటే ఎందుకు కాదు అది అని చెప్పేసి మన దగ్గర వాదనలు చేయొద్దు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68, ఇదొకటి కోపెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లైమేట్కి సంబంధించింది. కోపెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లైమేట్ అంటే వాతావరణం, ఈ శీతోష్ణ స్థితి ఏదైతే ఉంటుందో, క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి యొక్క వర్గీకరణకు సంబంధించి కొంతమంది ప్రముఖులు ఉంటారు. అందులో కోపెన్ అనే ఒక ఈ కోపెన్స్ సంబంధించిన క్లాసిఫికేషన్ అనేది ఒక ప్రముఖమైనటువంటి క్లాసిఫికేషన్, ఎక్కువగా కూడా చాలా వరల్డ్ వైజ్గా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి క్లాసిఫికేషన్ అవుతుంది. దీంట్లో తెలంగాణ ఏరియా అనేది ఎలాంటి శీతోష్ణ స్థితి కిందికి వస్తుంది అనే దానిపైన ప్రశ్న. ఇందులో ఏమన్నారంటే మనకు ఈ క్లాసిఫికేషన్ ప్రకారం లార్జ్ ఏరియా ఆఫ్ తెలంగాణ ఫాల్స్ అండర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే తెలంగాణలో అత్యధిక భాగము ఈ కింది వాటిలో ఏ దాని కిందికి వస్తుంది అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకు ట్రోపికల్ సవన్నా క్లైమేట్ AW అని చెప్పేసి ఒకటి, సెమీ హాట్ అరిడ్ క్లైమేట్ అని చెప్పేసి ఒకటి, ఓకే HHWO ఏదో ఉంటుంది, ఓకే ఇదొకటి, ఇంకా రెండు ఇచ్చారు, ఇంకా రెండు ఆప్షన్స్. ఆ రెండు కరెక్ట్ కాదు, ఈ రెండింటిలోనే కొంత కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఈ కోపెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లైమేట్ ప్రకారము సౌత్ ఇండియాలో ముఖ్యంగా డెక్కన్ ప్లాట్యూ అంటే దక్కన్ పీఠభూమి ఆ దానికి సంబంధించిన పరిసరాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే మనకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఈ రాయలసీమ, ఈ ప్రాంతాలన్నీ కూడా రెండు రకాల క్లైమేటిక్ జోన్స్ కిందికి వస్తున్నాయి. అంటే రెండే రకాల క్లాసిఫికేషన్స్ కిందికి వస్తున్నాయి. ఒకటి సవన్నా, ట్రోపికల్ సవన్నా క్లైమేట్ AW కిందికి వస్తుంది. రెండవది హాట్ సెమిడ్ అరిడ్ క్లైమేట్ అని చెప్పేసి అంటే వేడిగా పొడిగా ఉన్నటువంటి అర్ధశుష్క శీతోష్ణ స్థితి కిందికి వస్తున్నాయి. ఈ రెండు మాత్రమే వస్తున్నాయి. కానీ మన ఈ తెలంగాణలో, ఓకే సో ఇది రఫ్గా ఒక తెలంగాణ మ్యాప్ అనుకుంటే, ఈ తెలంగాణలో మేజారిటీ ఆఫ్ ది ఏరియాస్ అంటే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ మెజారిటీ ఆఫ్ ద ఏరియా వచ్చేసి మనకి ట్రోపికల్ సవన్నా క్లైమేట్ కిందికి వస్తుంది. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల కొంత ఏరియా వరకు చూసుకున్నట్లయితే మనకి సెమీ అరిడ్ క్లైమేట్ కిందికి వస్తుంది. కాబట్టి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్లో అంటే ఈ ట్రోపికల్ సవన్నా క్లైమేట్ అనేది కరెక్టే, అంటే ఈ ఆన్సర్ కీలో ఎలాంటి మిస్టేక్ లేదు అన్నట్లుగానే తెలుస్తుంది. అయినప్పటికీ ఇది వివాదాస్పదంగా ఎందుకు ఉంది అంటే మనకు పుస్తకాలలో అంటే రెండు పాయింట్స్, మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకుంటే తెలుగు అకాడమీలో శీతోష్ణ స్థితి అంటే తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని చెప్పేసి పోటీ పరీక్షల ప్రత్యేకమని తెలుగు ఇంగ్లీష్ వర్షన్లో వచ్చిన పుస్తకాలు తీసుకున్నట్లయితే, అదేవిధంగా తెలంగాణ క్లైమేట్కి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ డాక్యుమెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని అందులో పరిశీలిస్తే తెలంగాణ శీతోష్ణ స్థితి ఏమని ఉందంటే ఇక్కడ ట్రోపికల్ అంటే సెమీ అరిడ్ క్లైమేట్ విత్ ట్రోపికల్ సవన్నా అని చెప్పేసి రెండు మిక్సప్ అయ్యి ఉన్నట్లుగా కొంత క్లారిటీ మిస్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనిపైన కొంత వివాదం ఉంది. ఇది చాలా వరకు ఇది డిలీట్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, బట్ ఏదైనా జరగవచ్చు, కొంత అవకాశాలు డిలీట్ అవ్వడానికి కూడా ఉంది, ఎట్ ద సేమ్ టైం అలాగే కొనసాగడానికి కూడా ఉంది. ఓకే, సో ఇది ఇలా 7 నుంచి 8 క్వశ్చన్స్ ఇంత వివాదాస్పదంగా ఉన్నాయి. వాటితో పాటు 113, 114 అంటే వచ్చేసి 113, 114 వచ్చేసి మనకి మళ్ళీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్సే. అదేవిధంగా 106 వచ్చేసి కూడా ఈ మూడు ప్రశ్నలు. ఇక రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 127, 137 అనే క్వశ్చన్స్ కూడా కొంతవరకు సమ్
అప్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఇవి వచ్చేసి మనకు ఏమంటారు కొంత డిస్ప్యూట్ ఉంది వాటిలో కూడా ఆ ప్రశ్నలు. ఇంకా వాటికి సంబంధించి యాక్చువల్గా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే సోర్స్ 100% సోర్స్ నాకు దొరకలేదు, అంటే నేను వెతికిన దాంట్లో ఇంకా క్లారిటీ మిస్ అవుతుంది. అందుకని చెప్పేసి వీటిని ఏది కరెక్టా, ఇందులో ఉన్నటువంటి వివాదం ఏంటి, సో అందులో ఏది కరెక్టు అనేది ఇంకా 100% నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అయినప్పటికీ వీటిలో కూడా కొంత సమస్య ఉంది. సో ఇవి కూడా ఏమైనా జరగవచ్చు. ఈ విధంగా చాలా వరకు ప్రశ్నలు అనేటివి వివాదాస్పదంగా ఉన్నాయి. అందులో అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి డిలీట్ చేశారు, అంటే ఫైనల్ కీలో డిలీట్ చేశారు, కానీ పిటిషనర్స్ ఏం చేశారంటే డిలీట్ ఎందుకు చేశారు, అది డిలీట్ చేయడానికి అవకాశం ఏం లేదు, అక్కడ తప్పేం లేదు కదా అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నను ఒక క్వశ్చన్ పైన పిటిషన్లో పేర్కొన్నారు. అది వచ్చేసి 56, క్వశ్చన్ నెంబర్ 56. అయితే నేను దీనిపైన లోతుగా దీనిపైన అధ్యయనం చేస్తే నాకు తెలియదు ఏంటంటే ఇది డిలీట్ చేయడమే కరెక్ట్. ఓకే, డిలీట్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకు వై డిలీటెడ్ అంటే ఇక్కడ మనకు హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023 సంబంధించిన ప్రశ్న. అంటే ఈ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 2023 సంబంధించిన రిపోర్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసి దాన్ని డీప్గా అంటే దాదాపు 228 పేజీలో ఉన్న దాన్ని మొత్తం డేటా అంతా అనాలిసిస్ చేస్తే తేలింది ఏంటంటే అందులో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఈ ఇందులో ఏబిసిడి అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో స్టేట్మెంట్ ఏ మాత్రమే కరెక్టు, బీసీడి అనేది తప్పు. కానీ మనకు ఆప్షన్స్లో అట్లా లేదు, ఓన్లీ స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అనే ఆప్షన్ లేదు. అంటే కీలో కింద మన క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆన్సర్స్లో కరెక్ట్ ఆన్సర్ లేదు, ఏ మాత్రమే సరైనది. కానీ కీలో ఏమి ఇచ్చారు స్టార్టింగ్లో, ఏ మరియు సి కరెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్లో ఆన్సర్ లేదు కాబట్టి డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, సో ఇంకా కొంత మీకు క్లారిటీ కావాలంటే జస్ట్ ఇదంతా క్లియర్ రాసుకున్నాను నేను, ప్రతి ప్రశ్నను కూడా అనాలిసిస్ చేసి నీట్గా రాసుకున్నా. ఇందులో మనకి ఏమన్నారు, ప్రశ్న ఏమన్నారు ఒకసారి చూసినట్లయితే, క్వశ్చన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23 సంబంధించి స్టేట్మెంట్ ఏ, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే ఛత్తీస్ఘర్ హ్యాస్ ద లోయెస్ట్ రూరల్ అండ్ అర్బన్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్, మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఎంపీసీఈ అంటారు. ఈ ఛత్తీస్ఘర్ ఏదైతే ఉందో ఛత్తీస్ఘర్ రాష్ట్రము హ్యాస్ ద లోయెస్ట్ రూరల్ అండ్ అర్బన్, అంటే గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో అందులో ఉన్నటువంటి పట్టిక, దానికి సంబంధించిన మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా ఉన్నటువంటి పట్టికను గమనిస్తే ఛత్తీస్ఘర్ రాష్ట్రం నిజంగానే అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు తక్కువగా ఉంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది 100% కరెక్ట్ అవుతుంది. ఇక స్టేట్మెంట్ బి విషయానికి వస్తే రూరల్ అర్బన్ డిఫరెన్స్, అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్యలో డిఫరెన్స్ తేడా చూసినట్లయితే డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ఎంపీసీ ఈజ్ లోయెస్ట్ ఇన్ మేఘాలయ, మేఘాలయలో తక్కువ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. కానీ వాస్తవానికి మేఘాలయలో తక్కువ లేదు, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇంకా తక్కువ ఉంది, మేఘాలయ అనేది అన్నిటికంటే తక్కువ కాదు. కాబట్టి బి అనే స్టేట్మెంట్ రాంగు, తప్పు అవుతుంది. ఓకే, దాంతోపాటు 3వ స్టేట్మెంట్ వచ్చేసి సిక్కిం హ్యాస్ ద హైయెస్ట్ రూరల్ అండ్ అర్బన్ ఎంపీసీ అని చెప్పేసి ఇచ్చారు. సిక్కిం రాష్ట్రము అత్యధిక రూరల్ అంటే గ్రామీణ మరియు అర్బన్ పట్టణానికి సంబంధించి ఈ ఎంపీసీ అంటే ఏంటి, మనకు ఈ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనేది అత్యధికంగా ఉందని చెప్పేసి ఇచ్చారు. వాస్తవానికి ఆ డేటా మొత్తం అనాలిసిస్ చేస్తే అత్యధికంగా ఉన్నది ఇక్కడ అంటే రూరల్లో సిక్కిం కరెక్టే, కానీ అర్బన్లో సిక్కిం కాదు, అర్బన్లో చండీగర్ ఎక్కువగా ఉంది, చండీగర్. ఓకే, సో 12,575 రూపాయలు ఉంది. సిక్కిం సెకండ్ ప్లేస్లో ఉంది, సిక్కిం వచ్చేసి 12,105 రూపాయలు ఉంది. 12,575 చండీగర్ ఉంటే సిక్కిం వచ్చేసి 12,105 రూపాయలు ఉంది. ఓకే, సిక్కిం హ్యాస్ ద హైయెస్ట్ రూరల్ అండ్ అర్బన్ ఎంపీసీఈ అని చెప్పేసి ఉంది. కాబట్టి సి అనే స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. నెక్స్ట్ డి, చండీగర్ హ్యాస్ ద లోయెస్ట్ ఎంపీసీఈ ఇన్ అర్బన్ ఏరియాస్, చండీగర్ అనేది అర్బన్ ఏరియాస్లో లోయెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇందాక మనం చూసాం కదా అర్బన్లో చండీగర్ లోయెస్ట్ కాదు హైయెస్ట్ ఉంది, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో డి ఆల్సో తప్పు, బీసీడి స్టేట్మెంట్స్ తప్పు, ఏ మాత్రమే కరెక్టు. కానీ ఆ విధంగా ఆన్సర్లో లేదు, రెండు ఇచ్చారు, ఏ అండ్ సి, బి అండ్ డి ఈ విధంగా ఇచ్చారు, ఓన్లీ ఏ అనేది కనిపిస్తలేదు. కాబట్టి ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం అయితే జరిగింది అనేది నా ఒపీనియను, అంటే నేను చేసిన అనాలిసిస్. సో మొత్తంగా చూసినట్లయితే అవుట్ ఆఫ్ 14 అబ్జెక్టెడ్ క్వశ్చన్స్, 14 క్వశ్చన్స్లో ఒక ప్రశ్న 100% డిలీట్ చేయాల్సిన ప్రశ్న ఏర్పడింది. 41 క్వశ్చన్ నెంబర్ 41, ఒక ప్రశ్న 100% తప్పేం లేదు, అంటే డిలీట్ చేశారు, ఆ డిలీట్ చేయడానికి రీజన్ ఉంది, అదే ఇందాక చెప్పినటువంటి క్వశ్చన్. ఓకే, ఈ రెండు పక్కన పెడితే మిగతా 12 క్వశ్చన్స్లో 6 నుంచి 7 క్వశ్చన్స్ అనేవి చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. అందులో 3-4 క్వశ్చన్స్ అయితే దాదాపుగా డిలీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా వాటిలో కూడా కొంత డిస్ప్యూట్ ఉన్నప్పటికీ కొంత తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా నా అనాలిసిస్లో, మళ్ళీ వినండి, నా అనాలిసిస్ మాత్రమే, నాకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్, నా యొక్క అనాలిసిస్ మాత్రమే తీసుకున్నట్లయితే
ఈ 14 ప్రశ్నల్లో ఖచ్చితంగా 3-4 క్వశ్చన్స్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ కేసుని కోర్టు అనేది సీరియస్గా తీసుకొని దీనిపైన ఒక ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఎంక్వైరీ చేపడితే 3-4 క్వశ్చన్స్ పక్క 100% డిలీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, నాకు కనిపిస్తున్నాయి. అలా అవ్వకుండా ఈ కేసుని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయినా, లేదంటే ఈ కేసుని అంటే ఈ కీకి సంబంధించినటువంటి కేసుని కొట్టేసినా, అంటే ఏం లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిందే ఫైనల్ అని చెప్పేసి దీనికి కొట్టేసినా, అప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి కీనే ఫైనల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు గ్రూప్ వన్ పరిస్థితి ఏంటంటే 27వ తారీఖు 27th సెప్టెంబర్ ఈ కేసు, దీంతోపాటు GO 29కి సంబంధించిన కేసు, అనేక రకాల కేసెస్ అన్నీ కూడా రోజు హియరింగ్ ఉంది. ఆ హియరింగ్లో 100% అవుట్కమ్ వస్తుందా అంటే రాకపోవచ్చు. ఆ హియరింగ్ జరిగిన తర్వాత మళ్ళీ వాయిదా పడవచ్చు, లేదంటే ఆ రోజు ఏదైనా మళ్ళీ మధ్య అంటే కొంత డిసిజన్ తీసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఈ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఇది కనుక సీరియస్గా డిస్కషన్ జరిగితే మాత్రము కమిటీకి ఇవ్వాలనుకుంటే మాత్రం ఎగ్జామ్ పైన స్టే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమిటీకి ఇవ్వాలి అనుకున్నారంటే ఈ కేసు పైన ప్రశ్నల్లో ఏవో వివాదాలు ఉన్నాయి, ప్రశ్నలు మారే అవకాశం ఉందని అర్థం. మరి అలాంటప్పుడు ఆ కమిటీ యొక్క రిపోర్ట్ రాకుండా ఆ కమిటీ యొక్క కీ అనేది వాళ్ళ యొక్క కీ ఫైనల్గా ఏ కీ మార్చమంటారు ఏం చేయమంటారు అనేది ఒక డిసిజన్స్ రాకుండా దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పంపి మార్పులు చేర్పులు చేయకుండా రివైజ్డ్ లిస్ట్ ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెడితే ఆ ఎగ్జాము నిలబడే అవకాశాలు తక్కువ, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పరీక్షను పైన స్టే ఇచ్చి అంటే నెక్స్ట్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు అంటే ఫలితాలకు మేము ఇచ్చే తీర్పుకు లోబడి మార్పు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని చేసి అప్పుడు మీరు రివైజ్డ్ లిస్ట్ అవసరమైతే ఇచ్చి అప్పుడు పరీక్షని నిర్వహించండి అనే విధంగా కూడా రావచ్చు. అయితే మరి ఏం జరుగుతుందో 27th రోజు చూద్దాము. రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాదిస్తున్నారు. కొంతమంది అసలు ఈ ఎగ్జామ్ నిలబడదు, చాలా స్ట్రాంగ్ కేసెస్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అవన్నీ పెద్ద సమస్య ఏం కదా, అవన్నీ కొట్టుకుపోతాయి. 27th రోజు అన్నీ కూడా డిస్మిస్ చేసి పడేస్తారు, సో ఎగ్జామ్ జరుగుతుందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మరి అభ్యర్థులు ఏం చేయాలంటే, పరీక్ష జరిగినా పరీక్ష వాయిదా పడ్డా చదివి ప్రిపరేషన్ చేసి కరెక్ట్ ఆన్సర్ రైటింగ్ రాసి కరెక్ట్ వేలో మొత్తం అన్ని రకాలుగా సిద్ధమైన వారికి మాత్రమే జాబ్లు వస్తాయి. కాబట్టి ఎగ్జామ్ జరుగుతుంది అనుకుని చదవండి. ఇంకా 30-32 డేస్ ఉన్నాయి, ఈ నెల రోజులు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయి చదవండి. 27th రోజు వచ్చేటువంటి జడ్జిమెంట్స్ కానీ ఆ రోజు హియరింగ్స్ కానీ వాటికి సంబంధించి ఇంకేదైనా క్లారిటీ వస్తే అప్పుడు దాని ప్రకారం ఇంకొంత ఆలోచన చేయొచ్చు. ప్రస్తుతము ఈ వారం 10 రోజులు అయితే 100% ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి చదవండి. ఆ తర్వాత ఏమైనా క్లారిటీ వస్తే దాని ప్రకారం మాట్లాడుకుందాం. అయితే ఎగ్జామ్ అక్టోబర్లో జరిగినా, నవంబర్లో జరిగినా, డిసెంబర్లో జరిగినా, మళ్ళీ జనవరి ఫిబ్రవరికి వెళ్ళినా, మళ్ళీ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్కి వెళ్ళినా, ఎప్పుడు జరిగినా సరైన ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు. అయితే ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు, కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ముఖ్యంగా ఇలాంటి వాటి వల్ల మీరు మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి, ప్రిపరేషన్లోనే ఉండండి. ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు, అంటే మీ చేతుల్లో నా చేతుల్లో ఏం లేదు, బాల్ ఈజ్ ఇన్ కోర్ట్, అంటే ఈ కోర్టులో ఆ బంతి ఉంది. సో ఆ కోర్టులో ఎటు దంతారో ఆ బంతి ఎటు పోతుందని చెప్పేసి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడది. అంటే దాని గురించి ప్రత్యేకంగా డిస్టర్బ్ అవ్వకుండా వచ్చిన దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కోర్టు కేసులు అనేకం ఉన్నాయి, అందులో ఈ కేసుకు సంబంధించి నా ఒపీనియన్ ఇది. అంటే ప్రశ్నలు అయితే కొన్ని వివాదాస్పదంగా 100% ఉన్నాయి. ఇది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా, కొంతమంది నన్ను విమర్శించినా కొంతమంది తిట్టినా నిజం నిజమే. కాబట్టి కొన్ని ప్రశ్నలకు క్లియర్ ఎవిడెన్స్ కూడా నేను చెప్పినా, కాబట్టి దిస్ విల్ బి ద కీ రోల్, అంటే కీ పాయింట్, నెక్స్ట్ జరగబోయే దాంట్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి, ఈ కేసే అతి కీలకమైన కేసు అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఏదేమైనప్పటికీ న్యాయమే గెలవాలి, న్యాయబద్ధంగా పరీక్ష జరగాలి. నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళకు కరెక్ట్ కంటెంట్ కరెక్ట్ మ్యాటర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సర్వీసులకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే కూడా మీకు అప్డేట్ చేస్తా, వీడియోస్ రూపంలో కానీ లేదంటే టెలిగ్రామ్ రూపంలో కానీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.